బుధవారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడించి ఇప్పుడు వరల్డ్ కప్లో 2వ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదటగా ఆస్ట్రేలియాతో, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో విజయం సాధించడంలో భారత్ చక్కని నైపుణ్యం ప్రదర్శించగా 5వ స్థానంలో ఉండాల్సిన భారత జట్టు ఒక్కసారిగా 2వ స్థానానికి ఎగబాకింది. అయితే 4 పాయింట్లతో చక్కగా మంచి నెట్ రన్ రేట్తో ఇప్పుడు 2వ స్థానంలో వెళ్ళి దద్దరిల్లేలాగా పాయింట్ల పట్టిక అంతా కూడా తారుమారు చేసేసింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఇదే పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఇండియా, 6వ స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా ఇప్పుడు 2వ స్థానంలో ఇండియా, 7వ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కూడా 3వ స్థానానికి కిందకు జారిపోయింది. ఎందుకనంటే 8 వికెట్ల తేడాతో భారీ ఘన విజయం సాధించిన భారత జట్టుకు మంచి రన్ రేట్ రావడం అనేది జరిగింది. ఇక పాకిస్తాన్ కన్నా మెరుగైన రన్ రేట్ ఉండడంతో పాక్ని సైతం వెనక్కి నెట్టేసింది. అయితే ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కనుక చూసుకున్నట్టయితే మంచి రన్ రేట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. ఇప్పటి వరకు అత్యధికంగా పాయింట్ల పట్టికలో నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్నది న్యూజిలాండ్ను, సౌత్ ఆఫ్రికానే, ఆ తర్వాత ఇండియానే. కాకపోతే ఇండియాకి మంచి పాయింట్ల బలం ఉండగా ఇక ఇప్పుడు శనివారం జరగబోయే పాకిస్తాన్తో మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే మాత్రం భారత్ను ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.